ఫస్ట్ సెమ్ ఫిజికల్ కెమిస్ట్రీ సాలిడ్ స్టేట్ బ్రాగ్ ఈక్వేషన్ గురించి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. డబ్ల్యూహెచ్ బ్రాగ్స్ డబ్ల్యూఎల్ బ్రాగ్స్ వీళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్ అనమాట. ఎక్స్రేస్ మీద వీళ్ళు చేసినప్పుడు బ్రాగ్ ఈక్వేషన్ని కనిపెట్టారనమాట. ఆ ఈక్వేషన్ ఎవరంటే 1913లో కనిపెట్టారు. వీళ్ళకి కాను నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. అసలు ఏంటి సాలిడ్లోకి వచ్చేసరికి మనకి ఎలాంటి ఈక్వల్ డిస్టెన్స్లో ఇలా ఫామ్ అయి ఉంటాయి. ఈక్వల్ డిస్టెన్స్లో సాలిడ్స్ ఇలా అరేంజ్ అయి ఉంటాయి. దీన్ని ఫస్ట్ ప్లాన్ అనుకోవచ్చు, దీన్నేమో సెకండ్ ప్లాన్ అనవచ్చు. ఇది ఫస్ట్ ప్లాన్, ఇది సెకండ్ ప్లాన్. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్నేమో టీ అనుకోవచ్చు. దీని మధ్యలో ఏం పంపించాము, ఎక్స్రేస్ పంపిస్తాం అనమాట. ఈ ఎక్స్రేస్ ఎలా అంటే ఎంత వేవ్ లెంత్ తోటి, లామ్డా వేవ్ లెంత్ తోటి పంపిస్తాం. దీని యాంగిల్ వచ్చరికే టీటా అనమాట. దీని ద్వారా మనకి ఎక్స్రేస్ పంపించినప్పుడు దీని ద్వారా మనం ఏం డిటర్మినేషన్ చేయొచ్చు అంటే మనకి సాలిడ్లో సాలిడ్ యొక్క క్రిస్టల్ స్ట్రక్చర్ని డిటర్మినేట్ చేయొచ్చు అనమాట. క్రిస్టల్ స్ట్రక్చర్ని డిటర్మినేషన్ చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం బ్రాగ్ ఈక్వేషన్. మనము ఇప్పుడు వచ్చేసరికి ఇది ఒక ప్లాన్ అనుకుందాం, ఇది నెక్స్ట్ ఇంకో ప్లాన్ అనుకుందాం. ఈ రెండింటి మధ్యలో మనకి ఏమనుకున్నాము, ఈ వచ్చేసరికి సెల్స్, యూనిట్ సెల్స్ క్రిస్టల్స్ అన్నమాట. దీన్ని ఫస్ట్ ఒక ఎక్స్రేని పంపించాం ఇలా ఒక ప్లాన్ మీద. ఇది ఫస్ట్ ప్లాన్ అనమాట. ఫస్ట్ ప్లాన్లోకి వచ్చేసరికి మనం ఒక ఎక్స్రే పంపించాం, ఇది X1 అనే ఎక్స్రే పంపించాం. పంపించినప్పుడు ఎంత వేవ్ లెంత్లో మనకి ల్యాంబ్డా వేవ్ లెంత్లో పంపించుకుంటూ వెళ్తాం అనమాట. అది ఒక పాయింట్ వద్ద వచ్చేసి ఇది రిఫ్లెక్ట్ అయ్యింది. దీన్ని ఏమనుకున్నామంటే ఏ అనుకుందాం, ఇక్కడేమో యాంగిల్ ఏమో టీటా అనుకుందాం, ఇక్కడ టీటా అనుకుందాం. నెక్స్ట్ ఈక్వల్ డిస్టెన్స్లో ఈక్వల్ పాత్ మనకి ఏం చేస్తున్నామంటే ఇంకొక ఎక్స్రే పంపిస్తున్నాం ఇలా ఈక్వల్గా ఉండాలి. X2 అనే ఎక్స్రే పంపిస్తున్నాం. పంపించినప్పుడు ఇక్కడికొసరికి ఇక్కడ ఒక పాయింట్ వద్ద మనకి వచ్చేసి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యింది. ఇది పాయింట్ని బి అనుకుందాం. ఈ రెండింటి మధ్య ఎక్స్ట్రా ఏమి మనకి ట్రావెల్ అయ్యింది, దీనికంటే ఇది ఎక్స్ట్రా ఎంత ట్రావెల్ అయ్యింది, ఇక్కడ కట్ చేసుకుందాం. ఇది వచ్చరికి సి అనుకుందాము, ఇదేమో డి అనుకుందాము. దీనికి యాంగిల్ వచ్చరికి ఇక్కడ కూడా టీటా యాంగిల్, ఇక్కడ ఒక టీటా యాంగిల్. దీని యొక్క డిస్టెన్స్ పాత్ల యొక్క డిస్టెన్స్ సెకండ్ ప్లాన్ కదా ఇది, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ డి అనుకుందాం. అంటే మనకి ఇప్పుడు వచ్చరికి డి అనుకున్నట్లయితే ఇది X1 అనేది ఒకరే, నెక్స్ట్ X2 అనేది ఒకరే. మనకి దేని మీద దేని మీద వెళ్ళిపోతుంది, ఏఏ అనే ఒక ప్లాను బీబీబీ అనే ఒక ప్లాన్ కూడా వెళ్ళిపోతుంది, రిఫ్లెక్ట్ అయిపోయి వచ్చేస్తుంది. ఆ రిఫ్లెక్ట్ యాంగిల్ ఎంత, టీటా. ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ యాంగిల్ టీటా అనుకుందాం. యాంగిల్ ఒకసారికి ఇక్కడ ఏమనుకుందాం అనమాట, ఏఏ బీబీ అనేవి మనకి ఏంటంటే ప్లాన్స్. ఈ ప్లాన్స్ కుండా మనం ఏం పంపిస్తున్నాము, X1 X2 అనే రేస్ పంపిస్తున్నాం. దీని యొక్క యాంగిల్స్ టీటా, రిఫ్లెక్ట్ అయిన యాంగిల్ సేమ్ యాంగిల్ టీటా అనుకుందాం. ఇప్పుడు మనకి రెండింటికొసరికి ఎక్స్ట్రా ఎంత ట్రావెల్ అయింది వేవ్ మనకి, దీనికంటే ఈ దీనికంటే ఇది ఎక్స్ట్రా ఎంత ట్రావెల్ అయిందంటే ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వేవ్. ఎంత ట్రావెల్ అయింది, ఇక్కడ డిస్టెన్స్ చూడండి, ఇక్కడ బీసీ అనేది, ఇక్కడ బీడి అనేది, అంటే ఇంత ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఏది ఫస్ట్ రే కంటే X2 రే. అప్పుడు ఈ టూ వేవ్స్ మనకి చూడండి, ఇది వచ్చరికి వేవ్స్ అనేది మనకి ఇలా మనకి అంటే వేవ్స్ ఇలా సేమ్ డిస్టెన్స్లో కనుక ఇలా వెళ్తుంటే కనుక దీన్నేమో కన్స్ట్రక్టివ్ అంటారు, కన్స్ట్రక్టివ్ అంటారు సేమ్ డిస్టెన్స్లో వెళ్తుంటే. ఇదంటే మనకు వచ్చరికి క్రస్ట్లు ట్రోలు సేమ్, ఇది క్రస్ట్ ఇది ట్రో,
క్రస్ట్ ట్రూ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. ఇక్కడెంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడెంత డిస్టెన్స్లో ఉంటుంది, దీన్ని కన్స్ట్రక్టివ్ అంటారు. అలా కాకుండా వేవ్ కనుక ఇలా ఇలా వెళ్తుంటే కనుక ఇది క్రస్ట్లు ట్రోలు, ఇది అసలుకి డిఫరెంట్. ఇక్కడ డిస్టెన్స్ చూడండి చాలా తక్కువగా ఉంది, ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువగా ఉందన్నమాట. ఇది క్రస్ట్, ఇది ట్రో. ఇది ఇలా ఉంటే దీన్నేమో డిస్ట్రక్టివ్ అంటారు. ఇక్కడ వేవ్ ఎలా పోవాలి బ్రాగ్ ఈక్వేషన్లో? కన్స్ట్రక్టివ్లోగా పోవాలన్నమాట, అంటే ఈక్వల్ డిస్టెన్స్లో పోవాలి ఇలా అన్నమాట. ఈక్వల్ డిస్టెన్స్లో ఇలా ట్రావెల్ అవ్వాలి. ఇది కూడా అంతే, ఈక్వల్ డిస్టెన్స్ క్రస్ట్ ట్రోలు ఇలా ఈక్వల్ డిస్టెన్స్లోకి వెళ్ళేటట్టు రిఫ్లెక్ట్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట మనం. అలా మనకి ఇక్కడ డిస్ట్రక్టివ్ అంటారనమాట, దీని డిస్టెన్స్ వచ్చరికి డి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఎంత ట్రావెల్ అయింది? బీసీ బీడీ అనేది ప్లస్ బీడీ అనేది టూ వేవ్స్ కన్స్ట్రక్టివ్. ఇప్పుడు మనకి టూ వేవ్స్ ఎలా ఉన్నాయి? టూ వేవ్స్ కన్స్ట్రక్టివ్లో ఉంటే దెన్ ది పాత్, పాత్ డిఫరెన్స్ కన్స్ట్రక్టివ్ మనకి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ దెన్ ది పాత్ డిఫరెన్స్ ఈక్వల్ టు ఎన్ ల్యాంబ్డా. దేనికి దేనికి ఈక్వల్ అవుతుంది? ఎన్ ల్యాంబ్డాకి ఈక్వల్ అవుతుంది అనమాట. అప్పుడు బీసీ ప్లస్ బీడీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాంబ్డా అనమాట, ఈక్వల్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే టూ ట్రయాంగిల్స్ వచ్చేసినాయి. ఏది? ఏబీసీ అనే ఒక ట్రయాంగిల్, ఏబీడీ అనే ట్రయాంగిల్స్, రెండు సేమ్ వచ్చేసినాయి. ఫర్ సపోజ్ ట్రయాంగిల్ ఏబీసీ కనుక తీసుకున్నట్లయితే ట్రయాంగిల్ ఏబిసి అప్పుడు ఎలా ఉంది? ఇలా ఉంది ఏబిసి, ఏబిసి. దీని యొక్క డిస్టెన్స్ ఎంత అనుకుందాం? డి అనుకుందాం. డి అనుకుంటే మనకి ఈ ట్రయాంగిల్ ఏబిసిలో ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అయితే దీనికోసం ఆపోజిట్ ఎంత? మనకి బీసీ, బీసీ బై ఏబి, హైపోటెనస్ బి ఏబి, బీసీ బై హైపోటెనస్ దీనికి డిస్టెన్స్ ఎంత? డి. ఇది మొత్తం ఏ యాంగిల్లో ఉంది? మనకి సైన్ టీటా, అంటే సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు బీసీ బై డి, బీసీ ఈజ్ ఈక్వల్ టు డి సైన్ టీటా. ఇది ట్రయాంగిల్ ఏబీసీ గురించి. నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ ఏముంది? ఏబిడి ఉంది, ట్రయాంగిల్ ఏబిడి. ట్రయాంగిల్ ఏబిడి అంటే ఇలా అన్నమాట, ఏ బిడి, ఏబిడి. ఇక్కడ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఈ డిస్టెన్స్ ఎంత? డి అనుకుంటే సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్, ఆపోజిట్ ఏంటి? ఇక్కడికి వచ్చేసరికి ఆపోజిట్ బిడి బై బీడీ బై ఏబి, అంటే బీడీ బై మనకి ఇక్కడ ఏమనుకున్నాం? డి ఈజ్ ఈక్వల్ టు బీడీ, మొత్తానికి బీడీ ఈజ్ ఈక్వల్ టు డి సైన్ టీటా. బీడీ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా అంటే మన ఈ ఫస్ట్ ఈక్వేషన్లో కనుక చేసినట్టయితే బీసీ బదులు ఏం రాసుకోవచ్చు? డి సైన్ టీటా. బీసీ ప్లస్ బీడీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాంబ్డే కదా, దీనికోసరికి బీసీ అంటే సైన్ టీటా, డి సైన్ టీటా, బీడీ అంటే డి సైన్ టీటా. ఈ రెండు ఈక్వల్ మనకి ఎన్ ల్యాంబ్డాకి ఈక్వల్, అంటే టూ డి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాంబ్డా. ఇది బ్రాగ్ ఈక్వేషన్ అన్నమాట, దిస్ ఇస్ కాల్డ్ బ్రాగ్ ఈక్వేషన్. దీనిలో మనకొసరికి డి అంటే ఏంటి? డి అనేసరికి మనకి ఇంటర్ ప్లానర్ డిస్టెన్స్, ఇంటర్ ప్లానర్ డిస్టెన్స్ అనమాట డి అనేది. నెక్స్ట్ ల్యాంబ్డా అంటే వేవ్ లెంత్, వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రే. యాంగిల్ ఏంటి? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఎన్ అంటే హోల్ నెంబర్ లేకపోతే ఆర్డర్ ఆఫ్ డిఫ్రాక్షన్.
ఆర్డర్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనమాట. దీని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. దీని తర్వాత మనకి వచ్చేసరికి దీన్ని అప్లికేషన్స్ ఏంటి, దీని అప్లికేషన్స్ ఏంటి. ఈ బ్రాగ్ ఈక్వేషను ఏం స్టడీ చేయొచ్చు అంటే బ్రాగ్స్ ఈక్వేషన్ ఈజ్ యూజ్డ్ టు స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ క్రిస్టల్స్ ఏం స్టడీ చేయొచ్చు, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ క్రిస్టల్స్ని స్టడీ చేయొచ్చు. నెక్స్ట్ మనకి డిస్టెన్స్ తెలిసి వేవ్ లెంత్ తెలిస్తే కనుక ఎక్స్రేస్ని క్యాల్కులేట్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి, బ్రాగ్ ఈక్వేషన్ ఏంటి. బ్రాగ్ ఈక్వేషన్లో సాలిడ్లో ఇలా మనకి ఈక్వల్ డిస్టెన్స్లో ఇలా అరేంజ్ అయ్యి ఉంటాయి. దీన్ని ఒక ప్లాన్, ఫస్ట్ ప్లాన్, సెకండ్ ప్లాన్, ఇలా సెకండ్ ఎన్నైనా తీసుకోవచ్చు. అయితే ఫస్ట్ రెండు ప్లాన్స్ తీసుకున్నాము, దీని యొక్క డిస్టెన్స్ డి అనుకుందాము, ఇది ఫస్ట్ ప్లాన్, సెకండ్ ప్లాను. నేను ఎక్స్రేస్ దీని మీద కూడా పంపించి మనకి మనకి వచ్చరికి వేవ్ లెంత్ ఎంత చూడాలి, ఎక్స్రేస్ వేవ్ లెంత్ ల్యాంబ్డా అనుకున్నట్లయితే దీని ద్వారా మనం ఏం డిటర్మినేషన్ చేయొచ్చు అంటే సాలిడ్ క్రిస్టల్ స్ట్రక్చర్ని డిటర్మినేషన్ చేయొచ్చు. మనం టూ లెన్స్ మనకి ఫస్ట్ ప్లాను సెకండ్ ప్లాన్ కనుక తీసుకున్నట్లయితే X1 అండ్ X2 పంపించాము, ఇది ఒక పాయింట్ వద్ద, ఏ అనే పాయింట్ వద్ద చేరి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళా సేమ్ ఇంకో ప్లాన్ గుండా మనకి X2 అనే ప్లాన్ పంపించినప్పుడు X2 కేమ్ ఎలా సేమ్ ఎలా పంపించాలంటే కన్స్ట్రక్టివ్ మెథడ్లో పంపించాలి, ఇలా అనమాట. ఈక్వల్ డిస్టెన్స్లో ఇలా పంపించినప్పుడు దీని మళ్ళీ ఒక ప్లాన్, సెకండ్ ప్లాన్లో ఒక పాయింట్ వద్ద వచ్చి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యింది. దీనికి ఏ బి అనుకుందాము, ఇక్కడ ఒకసారికి యాంగిల్ ఒకసారికి X1 దైనా X2 దైనా టీటా వాల్యూతో పోయిందనమాట, టీటా యాంగిల్ తోటి. నెక్స్ట్ మనకి ఇది ఈక్వల్ డిస్టెన్స్లో పోవాలన్నమాట. అంటే చూడండి, ఏఏ అనే ఒక ప్లాను, బిబి అనేది రెండో ప్లాన్ అనమాట. ఇది దీని గుండా X1 పంపించాం, దీని గుండా X2 రేస్ పంపించాం, యాంగిల్ ఒకసారికి టీటా. దీని X1 కంటే X2 ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది ఎక్స్ట్రా, మనకు ఒకసారికి బీసీ ప్లస్ బీడీ ఇది ఎక్స్ట్రా మన ట్రావెల్ అయింది. ది టూ వేవ్స్ కన్స్ట్రక్షన్ పాత్ డిఫరెన్స్ ఎంత అంటే ఎన్ ల్యాంబ్డాకి సమానం అవుతుంది అనమాట. అంటే బీసీ ప్లస్ బీడీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాంబ్డా, ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇక్కడ మనకి ఈక్వల్ ట్రయాంగిల్స్ వచ్చేసినమాట, ఏబీసీ అనేది ఒక ట్రయాంగిల్, ఏబీడీ అనేది ఒక ట్రయాంగిల్ అనమాట. ఫర్ సపోజ్ ఏబీ ట్రయాంగిల్ ఏబీసీని తీసుకున్నట్లయితే సైన్ టీటా దీని యొక్క యాంగిల్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్, నెక్స్ట్ బీసీ బై ఏబీ అనమాట. బీసీ డి ఏబీ అంటే డిస్టెన్స్ డి తీసుకున్నాము, బీసీ ఈజ్ ఈక్వల్ డి సైన్ టీటా. ఇంకో ట్రయాంగిల్లో కూడా సేమ్ బీడీ ఈజ్ ఈక్వల్ సైన్ టీటా. అంటే మనం ఈక్వల్ ఫస్ట్ ఏదేమనుకున్నా బీసీ ప్లస్ బీడీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాంబ్డా అనుకున్నట్లయితే డి సైన్ టీటా ప్లస్ డి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాంబ్డా, దీని టూ డి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాంబ్డా, దీన్నే బ్రాగ్ ఈక్వేషన్ అంటారు. ఇక్కడికి వస్తే డి అంటే మనకి ఇంటర్ ప్లానెట్ డిస్టెన్స్, సైన్ టీటాకి వచ్చరికే మనకి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఎన్ అంటే హోల్ నెంబర్, నెక్స్ట్ ల్యాంబ్డా అంటే వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రే. ఏంటి అప్లికేషన్, బ్రాగ్ ఈక్వేషన్ అప్లికేషన్ ఏంటి, ఇది యూ స్టడీ ఆఫ్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది క్రిస్టల్. నెక్స్ట్ డిస్టెన్స్ తెలిసి వేవ్ లెంత్ తెలిసి ఎక్స్రేస్ని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ బటన్ కొట్టడం మర్చిపోకండి. నా నోట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి.